ఒబిసిటీ బారిన పడి చాలా మంది బాధపడుతున్నారండి ఒబిసిటీ వల్ల అనేక రకాల రోగాలు కూడా మనకు వస్తాయని చెప్పి చాలామంది అంటున్నారు సో ఇలాంటి ఒబిసిటీ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచుపతి డాక్టర్ నాగలక్ష్మి గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీ వల్ల మన ఒబిసిటీ నుంచి ఎట్లా బయటపడవచ్చు మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం చాలామంది ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న అపోహ అనుకోవాలి ఏమో అనుకోవచ్చు నాకు తెలియదు కానీ బట్ మంది ఒబిసిటీ వల్ల బాధపడుతున్నారు అనేక రోగాల బారిన పడుతున్నారని కూడా మనకు చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా ఈ రెమెడీ తెలుసుకునే ముందు అసలు ఓబేసిటీ ఎందుకు వస్తుందో మన ప్రేక్షకుల కోసం మేడం యా యాక్చువల్గా ఓబేసిటీ అనేది ఇవాళ రేపు అంటే కిడ్స్ దగ్గర నుంచి కూడా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్స్లో సో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది అండ్ దేర్ ఆర్ సో మెనీ డిజార్డర్స్ ఆ ఒబేసిటీ వల్ల వేరే వేరే రోగాలకి దారితీస్తుంది మెయిన్ ఒబేసిటీనే అయితే అసలు ఒబేసిటీకి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఒబేసిటీని కనుక మనం కంట్రోల్ చేస్తే ద రిమైనింగ్ డిజార్డర్స్కి ఇది ఒక లాగా ఉంటుంది కాబట్టి మనం చెప్పే మెథడాలజీలో ఏంటంటే కొంచెం వాళ్ళు శ్రద్ధ పెట్టి వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి వాళ్ళు తినే ఫుడ్ విషయంలో కానీ ఇట్లాంటి వాటిట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మనం చెప్పే రెమెడీస్ ఫాలో అయితే ఈజీగా ఒబేసిటీ నుంచి బయటపడవచ్చు ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ఒక ఇంట్రో ఇస్తాను నేను జస్ట్ ఒబేసిటీ ఎలా వస్తుంది అనే దానికి ఒబేసిటీకి గల కారణాలు దేర్ ఆర్ సో మెనీ లైక్ స్ట్రెస్ ఉంటుంది ఎక్కువగా తినడము పిల్లలకి చాక్లెట్స్ పిల్లల్లో అయితే పెద్దవాళ్ళల్లో అయితే టైమ్స్ మెయింటైన్ చేయకుండా తినడము స్ట్రెస్ ఇలాంటిది చాలా లక్ష కారణాలు ఉంటాయి ఒబేసిటీకి సో మనం ఫస్ట్ ఏంటంటే రెమెడీ చూద్దాము ఎలా తగ్గించుకోవాలి అని అనేది సో ఈరోజు నేను ఒబేసిటీకి ఒక మంచి రెమెడీ చూపిస్తాను మెయిన్ వచ్చేసేసి మెంతులు అలాగే అవిస గింజలు అట్లాగే ఇది మనము డ్రై చేసిన ఆమ్లా అంటే ఉసిరి ఎండు ఉసిరి మనకి బయట ఆయుర్వేదిక్ షాప్స్లో వాటిలో దొరుకుతుంది ఈజీగానే సో ఈ మూడిటితోటి మనం ఎలా మన ఒబేసిటీని ఎలా తగ్గించుకోవాలి అని అనేది చూద్దాము మెయిన్లీ మెంతులు మెంతులు వచ్చేసేసి మెయిన్లీ ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఇన్సులిన్స్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అంటే బాడీలో ఉన్న డైజెస్టివ్ పార్ట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మెంతుల్ని మనం రకరకాలుగా కూడా యూస్ చేయొచ్చు ఒబేసిటీ తగ్గించుకోవడానికి మెయిన్లీ అయితే మేము చెప్పేది ఏంటంటే నీళ్ళల్లో నానబెట్టేసి నైట్లో ఆ నీళ్ళని తాగొచ్చు అని చెప్తాము అలాగే ద సేమ్ టైమ్ ఏదైనా జ్యూసెస్ మనం వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఇలాంటివి కొన్ని సజెస్ట్ చేసినప్పుడు ఆ జ్యూసెస్లో ఈ మెంతులునే వేసేసి ఆ నానబెట్టిన మెంతుల్ని వేసేసి తీసుకుంటే మార్నింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటీ స్టమక్ పొద్దు పొద్దున్నే ఏమీ తినకుండా తాగకుండా గనక తీసుకోగలిగితే మనం ఈజీగా ఏంటంటే ఇక్కడ ఒబేసిటీకి కారణమే డైజెషన్ సో డైజెషన్ ప్రాపర్గా అవ్వక ఫ్యాట్ కంటెంట్స్ బయటకు ఎలిమినేట్ అవ్వక ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తూ బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ని ఉంచకుండా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండడానికి ఇవి బాగా పనిచేస్తాయి కాబట్టి మెంతులు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ద ఒబేసిటీ అని చెప్తాం అంటే ఆ టిప్ని కనుక ఫాలో అవ్వచ్చు దీంతోపాటు కంబైన్గా అదర్ వా ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో వాటిని కూడా మిక్స్ చేయొచ్చు ఇది ఒక్కటి చేయొచ్చు చేయగలిగితే అన్నిటినీ కలిపి కూడా చేసుకోవచ్చు సింగిల్గా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది ఇక మనం పోతే ఈ గింజలు అవిసగింజల్లో బాగా ఏంటంటే మెయిన్లీ వచ్చేసేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఫ్యాట్ కంటెంట్ బాడీలో ఉన్న ఫ్యాట్ని టాక్సిన్స్ని బయటకు పంపించడానికి ది బెస్ట్ సోర్స్ అంటాము అవిసగింజల్ని సో కాబట్టి మనకి ఒబేసిటీకి మెయిన్ కారణం కూడా అదే ఉంటుంది ఎక్కువగా వచ్చేసేసి బాగా ఫ్యాట్ కంటెంట్స్ని రిమూవ్ చేయడానికి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఎట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అది మన డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి సో కాబట్టి ఏంటంటే ఈ గింజలు మనకి నానబెట్టి తీసుకోవచ్చు లేదు రోస్ట్ చేసుకుని రోజు ఒక స్పూన్ నమ్మలవచ్చు నానబెట్టినవైతే కనుక మనం ఇట్లా ఏదైనా జ్యూసెస్లో అట్లా యూస్ చేయొచ్చు లేదు అంటే స్ట్రైట్ అవే తీసుకోవచ్చు లేదు అంటే అవిసగింజల పొడిలాగా చేసుకుని కర్రీస్లో యూస్ చేయొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో యూస్ చేయొచ్చు కానీ ఒబేసిటీ తగ్గడానికి మాత్రం ప్రత్యేకంగా అవిసగింజల్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని వాటర్లో కలిపేసి తీసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది లేదు నానబెట్టి నానబెట్టి ఏదైనా జ్యూసెస్లో కానీ లేదు స్ట్రైట్ అవే తీసుకున్నా కూడా చాలా బెస్ట్ ఉంటుంది అవిసగించండి యా అండ్ ఇకపోతే మనకి ఉసిరి మనకి ఉసిరికాయ ఇప్పుడు సీజన్ కూడా మనకి ఎలాగూ ఉసిరికాయలు బాగా దొరుకుతాయి అండ్ బయట కూడా బాగా ఉసిరి ఎండ పెట్టిన ఉసిరి దొరుకుతుంది మనకి డ్రై ఆమ్లా అంటాము ఆ ఇది వచ్చేసేసి ఏంటంటే అసలు మనకి దీంట్లో అంటే ఒక ఒక పోషక విలువ అని చెప్పడానికి లేదు దాంట్లో వైటమిన్ సి దగ్గర నుంచి మనకు బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ ఉంటాయి ఇక్కడ ఒబేసిటీలో కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అది కూడా ఒకటి ఉంటుంది ల్యాక్ ఆఫ్ న్యూట్రిషను ల్యాక్ ఆఫ్ మినరల్స్ వైటమిన్ డి బీట్వల్ అట్లాది అంటే అన్నిటి యొక్క ల్యాకింగ్ ఎక్కువైపోయి బాడీలో ఓన్లీ ఫ్యాట్ అండ్ వాటర్ కంటెంట్ పెరగటం వల్లనే అసలు ఒబేసిటీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇది తీసుకోవడం వలన మనకి కావాల్సినటువంటి వైటమిన్స్ అండ్ మినరల్ సోర్సెస్ బాగా వస్తాయి లైక్ వైటమిన్ సి కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తుంది మనకి రావడం వల్ల ఏమవుతుందంటే అంటే ఒబేసిటీని మనం రిడ్యూస్ చేయగలుగుతాం అంటే మినరల్స్ ల్యాకింగ్ అనేది లేకుండా చేసుకోగలుగుతాం కాబట్టి బాగుంటుంది కాబట్టి ఈ మూడింటినే కలిపి యూస్ చేస్తే ఇంకా మనకి ఒబేసిటీకి ది బెస్ట్ రిజల్ట్స్ అయితే రెగ్యులర్గా కనుక మనం యూస్ చేస్తే మినిమం ఒక ట్వెల్వ్ వీక్స్ అన్నా అని చెప్తాము అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అన్నా కూడా ట్వెల్వ్ వీక్స్ కనుక మనం కనుక రెగ్యులర్గా వీటిని యూస్ చేయగలిగితే మన ఫుడ్ తోటి రెగ్యులర్గా ఈజీగా మనము ఒబేసిటీ నుంచి బయటపడవచ్చు వీటితో పాటు ఇంకా మనం ఏమేమి చేయాలి అనేది నేను ఒకసారి చెప్తాను ఒబేసిటీ అసలు అంటే ఒబేసిటీకి కాజెస్ కానీ దాని యొక్క ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏముంటాయి అనేది మనం చెప్దాము అసలు ఒబేసిటీకి కారణం అంటే ఫస్ట్ మెయిన్ కారణం వచ్చి స్ట్రెస్ అంటాము అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ స్లీప్ కానీ లేకపోతే మెంటల్ టెన్షన్ ఎక్కువగా తీసుకోవడము ప్రతి చిన్నదానికి ఊరికే యాంగ్జైటీ రావడము ఇలాంటివన్నీ కూడా ఒబేసిటీకి కారణాలు అంటే మెయిన్ ఇప్పుడున్న సొసైటీలో మనకున్న సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇదే ఎక్కువ ఉంది అంటే డైట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కువైపోతున్నాయి టెన్షన్ తీసుకోవడం ప్రతి చిన్నదానికి స్లీప్ ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు మనం వెస్ట్రన్ కల్చర్ నార్దర్న్ కల్చర్స్కి వెళ్ళిపోయి నైట్ సరిగా పడుకోవట్లేదు మన టైం ప్రకారం యాక్చువల్గా మన టైం ప్రకారం మన యొక్క బయలాజికల్ క్లాక్ ప్రకారమే మనం బిహేవ్ చేయాలి కానీ అవేమీ లేకుండా బిహేవ్ చేయాలి టీ మెయిన్ కారణము సో ఈ ఒబేసిటీ ఎక్కువైపోవడం వలన మళ్ళీ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ అంటే వేరే వేరే డిజార్డర్స్ అన్ని వస్తున్నాయి లైక్ మోకాల నొప్పులు రావడము దాని వల్ల ఆథటైటిస్ థైరాయిడ్ లాంటివి అంటే మినరల్స్ లాకింగ్ అయిపోతే మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ లాస్ వెయిట్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ మనకు ఆ వెయిట్ వచ్చేసి మన మొక్కల మీద పడుతుంది సో కాబట్టి మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మినరల్స్ డెఫిషియన్సీ తక్కువగా ఉండటం వల్ల బోన్లో ఉన్నటువంటి వైటమిన్స్ మినరల్స్ని కానీ బ్లడ్లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ని కానీ ఎక్కువగా డ్రాక్ చేయడం వలన ఆర్థటైటిస్ లాంటివి కానీ ఇంకా అదర్ డిజార్డర్స్ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి ప్రాపర్ మినరలైజేషన్ లేక కాబట్టి ఏంటంటే మేమేం చెప్తామంటే ఒబేసిటీలో మెయిన్లీ యు కాన్సన్ట్రేట్ ఆన్ డైట్ డైట్ చేయాలి ఎక్సర్సైజెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం స్లీప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ మూడింటిని కనుక మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే ఒబేసిటీ నుంచి చాలా ఈజీగా మనం బయటపడవచ్చు అంటే ఒబేసిటీకి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఒబేసిటీని రెడ్యూస్ చేసుకుంటే ఆ కాంప్లికేషన్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు అంటే ఇప్పుడు మనం ఒబేసిటీనే కదా అని లైట్ తీసేసుకుంటే అంటే ఏముంది ఒక రెండు పది కేజీలు పెరిగానులే ఏం కాదులే తగ్గొచ్చులే అని మనం అనుకుంటాము కానీ ఇన్ ద మీన్ వైల్ లోపల శరీరంలో జరిగే దాంతో కొలెస్ట్రాల్ పెరిగిపోవడము ఫ్యాట్ పెరిగిపోవడము దీనివల్ల లివర్ ఎంజైమ్స్ ప్రాపర్గా లేకపోవడము ఎక్సెస్ ఇది ఉండడం వల్ల కిడ్నీస్ ఎక్సెస్ వర్క్ చేసేసి కిడ్నీస్ స్ట్రబుల్ ఇవ్వడము ఇలా చాలా రకాలు ఉంటాయి అండ్ ద సేమ్ థింగ్ ఒకటి మేము చెప్పదలుచుకుంది ఒబేసిటీని తగ్గించుకోవాలి అంటే మాత్రం న్యాచురల్ రెమెడీస్ తోటి హా రెమెడీస్ తోటి చక్కగా వెళ్ళండి కానీ వేరే వేరే వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తాము అంటే వేరే ఇప్పుడు చాలామంది బయట ఉంటాయి జస్ట్ వితిన్ వన్ మంత్లో ఎద్ది తగ్గిపోతుంది అని చెప్పి ఓ కెమికల్స్ బేస్డ్ అట్లా వెళ్ళకండి అంటే న్యాచురల్ వేస్ట్ దే సో మెనీ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒబేసిటీని ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైమ్ పీరియడ్ పెట్టుకుని స్లోగా దానికి కాజెస్ అంటే మీకున్న కాజెస్ ఏంటి అంటే మీకు ఎందుకు వచ్చింది అనే కాంప్లికేషన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ప్రాపర్ డైట్ వచ్చిందా మీకు ఎక్సర్సైజ్ లేక వచ్చిందా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా మీరు ఎందుకు అనేది ఫస్ట్ ఎనలైజ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకుని చేసుకుంటే ఒబేసిటీ నుంచి ఈజీగా బయటపడవచ్చు బెటర్ అంటారు యాక్చువల్ గా ఏదైనా కూడా ఎంటీ స్టమక్ లో తీసుకుంటే బెస్ట్ అని చెప్తాము ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు లేదు అంటే బిఫోర్ స్లీప్ బిఫోర్ స్లీప్ తీసుకోవాలి కానీ నేను చెప్పేది మెంతులు అండ్ అవిస్సా మాత్రం ది బెస్ట్ ఏంటంటే మార్నింగ్ టైమే తీసుకోండి ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఏంటంటే చక్కగా అది పనిచేస్తుంది బాడీకి అబ్జార్బ్ అవుతుంది ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే యాక్చువల్గా అంత అబ్జార్బ్షన్ ఉండదు వీటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఏంటంటే ఎమ్టీ స్టమక్ మీద తీసుకుంటే బెటరు ఇక ఆమ్లాద్ అంటారా ఈవి ఎనీ టైమ్ ఆమ్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేసే ఇది ఉంది అండ్ వైటమిన్ సి ఉంటాయి అదే చెప్తుంది మినరల్స్ కావాల్సిన మినరల్స్ ఉంటాయి ఐరన్ మెగ్నీషియం ఎవ్రీథింగ్ ఫాస్ఫరస్ ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో సో కాబట్టి ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఆమ్లా సీజన్ లో డ్రై ఆమ్లానే కాదు ఇప్పుడు మనకి దొరకనప్పుడు డ్రై ఆమ్లా దొరుకుతున్నప్పుడు నార్మల్ ఆమ్లాని కూడా ఎక్కువగా యూస్ చేయమని చెప్తాం ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల సో ఆమ్లా అనేది ది బెస్ట్ అండి అసలు అంటే ఈ ఒక్క డిసీజ్ అనే కాదు ఒబేస్ అనే కాదు నార్మల్ హెల్దీ పర్సన్ కూడా రెగ్యులర్గా ఒక ఆమ్లాని నోట్లో వేసుకోవాలి అందుకే మేమేమంటామంటే ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు దాన్ని అంటే ఆఫ్టర్ ఫుడ్ అయినా సరే జస్ట్ ఊరికే ఒకటి డ్రై ఆమ్లాన్ని ఒకటి నోట్లో వేసుకొని చప్పుడు ఇస్తూ ఉండడమే సో ఆ సెలైవా తోటి అది ఇంక్లూడ్ అయ్యి మన బ్రెయిన్కి కూడా మంచి సిమ్టమ్స్ ఇస్తుంది అంటే ఆమ్లా తింటున్నప్పుడు ఆ సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్రెయిన్కి కూడా చాలా హెల్దీ అనమాట కాబట్టి ఏంటంటే ఆమ్లా ఎవర్ గ్రీన్ అండి ఆమ్లా గురించి అయితే అసలు అంటే ప్రతి దాంట్లోనూ ఆమ్లాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు మనము కానీ ఆమ్లాన్ని రెగ్యులర్గా మీ డైట్లో రోజు ఒకటి తీసుకునేలాగా ఉంటే ఇంకా బెస్ట్ ఉంటుంది నాట్ ఓన్లీ ఫర్ ఒబేసిటీ చిన్నపిల్లలు కూడా రెమెడీని పాటించ ఎవరైనా పాటించవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా వీటి వల్ల వచ్చే ప్రాబ్లం ఏదీ ఉండదు కాకపోతే చిన్నపిల్లల్లో ఏంటంటే ఒక వన్ స్పూన్ తీసుకుంటే పెద్ద వాళ్ళలో టూ స్పూన్స్ తీసుకోమంటాం అంటే క్వాంటిటీ అంతే తప్ప నుంచి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు పెద్దవాళ్ళలో ఏంటంటే డైజెషన్ బాగుంటుంది లేకపోతే వాళ్ళ కెపాసిటీ వేరుంటుంది కాబట్టి వాళ్ళకి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ నానబెట్టి తీసుకోమంటాము వీళ్ళకి వచ్చేసి హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ అంటే ఏజ్ని బట్టి బిఫోర్ బిలో టెన్ ఇయర్స్ ఉన్నారనుకోండి ఈజీగా ఒక వన్ స్పూన్ తీసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఉంటే టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఇక ఎబో అంతా త్రీ స్పూన్స్ వరకు మెయింటైన్ చేయవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మ్యాథ్స్ ఏంటంటే నానబెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే మిగతా వాటికంటే అంటే నేను ఇంకా వేరే కూడా చెప్పాను రోస్ట్ చేసి అట్లా అని బట్ దానికంటే కూడా నానబెట్టి దాన్ని తీసుకుంటే మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఉంటది ఈరోజు ఈ రోజు మన ప్రేక్షకుల ఒబిసిటీని ఎలా తగ్గించుకోవాలో ఒక మంచి అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు యా అండి